నమస్తే అండి, నా పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి అండి. మాది నెల్లూరు జిల్లా. నేను ఏంటంటే ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ 6 డాన్, అదేవిధంగా 29 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నానండి. అదేవిధంగా ఏంటంటే నేను చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి నేర్చుకున్న అడ్వాన్స్డ్ మార్షల్ ఆర్ట్ కలిగి ఉన్నానండి. అదేవిధంగా ఏంటంటే మెయిన్గా ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అదేవిధంగా ఈ డమ్మీ ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే నేను చేసేది, అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి ఫిజికల్ ఫిట్నెస్ పరంగా, అదేవిధంగా సెలబ్రిటీస్ పరంగా అందరికీ ఏంటంటే అవగాహన రావాలని ఉద్దేశంతో ఇలాంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయడం జరిగిందనమాట. నేను ఏంటంటే మొదటిగా ఏంటంటే డిగ్రీ వరకు చదువుకున్నానండి. అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్ని నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా నేర్చుకోవాలని కసి పట్టుదల ఉండేదన్నమాట. దానిలో భాగం ఏంటంటే నేను ఇలాగా రకరకాల కంట్రీస్కి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే కొన్ని కొన్ని సమకూరే విధంగా ఉండేది కాదనమాట. కానీ నేను ఏంటంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఏదో విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాగ నేర్చుకొని అదేవిధంగా బ్లాక్ బెల్ట్ అయ్యి దాని తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకొని అక్కడి నుంచి ఇంకా బాగా ప్రొఫెషనల్గా నేర్చుకొని అదేవిధంగా ఏంటంటే నేటి కాలంలో అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నాను నేను. అదేవిధంగా అంటే మెయిన్గా ఈరోజు ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కొన్ని వుడెన్ డమ్మిల్ ఏంటంటే కొన్ని మెలికలు, అదేవిధంగా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఒక ఐకాన్ కాబట్టి ఆయన ఏంటంటే మా దగ్గర కొంచెం మెలికలు ఆయనకి కొంచెం చెప్పడం జరిగిందనమాట. దానికోసం ఆయన పిలవడంతో మేము ఆయన ఆహ్వానం మీద మేము వచ్చి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నెల్లూరు నుంచి మేము ఆయన కొంచెం నేర్పించడం జరిగిందండి. అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా నేటి యువత ఏంటంటే ఈ ఫిజికల్ పరంగా అదేవిధంగా మార్షల్ ఆర్ట్లో అవగాహన తీసుకొచ్చి అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈ స్పోర్ట్స్ పరంగా ఈ మార్షల్ ఆర్ట్ పరంగా అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఏంటంటే ఇంకా అవగాహన కలిగి ఇంకా నేర్చుకొని ఈ మార్షల్ ఆర్ట్ని ఇంకా మన ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి మన దేశం అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మార్షల్ ఆర్ట్ నేర్చుకొని మున్ముందు అందరూ కూడా అన్ని విధాలుగా బాగుండాలి, ధైర్యంగా ఉండాలి, అదేవిధంగా మానసిక సంకల్పం ఉండాలి, అన్నిట్లోగా ముందుకెళ్లాలంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ విద్యలు అనేది బాగా ఉపయోగపడతాయని ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. బహుశా పవన్ కళ్యాణ్ గారు మాకేంటంటే ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగిందనమాట. 1 లక్ష రూపీస్ ఏంటంటే మాకు ఆయన చెక్ రూపంలో ఆయన ఇవ్వడం జరిగిందండి. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఆర్థిక సహాయం చేయడం వల్ల మున్ముందు మేము ఇంకా అంటే మార్షల్ ఆర్ట్ ముందుకు తీసుకెళ్తామండి. అదేవిధంగా ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నానండి.